అందరికి నమస్కారం. సంజీవిని షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్కి స్వాగతం. మిత్రులారా, మనకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే 100% రెసిస్టెన్స్ పవర్ మన బాడీలో ఉండాలంటే, ఉన్నటువంటి ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు నిరంతరం మన బాడీలో యాంటీబాడీస్ అనేటివి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే అంతకన్నా మనం ఆలోచించాల్సింది ఇంకేం లేదు. చాలా 100% బేబ్ ఫిక్కర్గా ఉండొచ్చు. బయట నుంచి ఏ వైరస్ వస్తే మనకేంటి, ఏ బ్యాక్టీరియా మనకు వస్తే ఏంటి అన్నంత ధైర్యంగా ఉండొచ్చు కదా. ఇటువంటిదే, దానికి యాంటీబయాటిక్స్ బయట వాడేదానికన్నా కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లోనే ఉండేటువంటి వస్తువులు మనం కానీ వాడుకోగలుగుతాయి. అదేనండి మన యూనివర్సల్ మెడికల్ షాప్, మన వంటిల్లు, మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో మనమే యాంటీబయాటిక్ మెడిసిన్ తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేసుకోగలిగితే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వీళ్ళకి అబోవ్ 50 వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి, రక్త ప్రసరణ సరిగ్గా కాదు, అలాగే మజిల్ స్టామినా తగ్గిపోతుంది, అలాగే కీళ్ళ ఫ్లెక్సిబిలిటీ కూడా, జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, నిద్ర సరిగ్గా పట్టకుండా ఉంటుంది, నరాలు వీక్గా ఉంటాయి, మజిల్స్ సప్పల్ అయిపోతూ ఉంటాయి, ప్లస్ యాక్టివ్గా ఉండలేరు. మెంటల్గా యాక్టివ్గా ఉంటారు కానీ ఫిజికల్గా ఉండలేరు. ఇటువంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి రసాయన వాజీకరణ రసాయన పదార్థం అంటారు దీన్ని. దీన్ని ఖచ్చితంగా వాడాలి. దీనికి కావలసినటువంటి పదార్థాలు మనకు, దీనికి కావలసిన పదార్థాలు కరక్కాయ పెచ్చులు, శొంఠి, సైంధవ లవణం, ఈ మూడు. రాక్ సాల్ట్ అంటారు కదా, అదే సైంధవ లవణం. కరక్కాయ పెచ్చులు, శొంఠి, సైంధవ లవణం, ఈ మూడు ఈక్వల్గా తీసుకోండి. ఈక్వల్గా తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. వేయించి చేసుకున్నా పర్లేదు, యాక్చువల్గా డైరెక్ట్గా అలా చేస్తే బెటర్ అంటారు. ఓకే, కాకపోతే డైరెక్ట్గా అలా చేస్తే మెదకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంతేకాని దాన్ని వస్త్రఘాళితం చేయాలి. అంటే దంచిన తర్వాత ఆ కరక్కాయ పెచ్చులు అవన్నీ అంత తొందరగా పుల్లలు పుల్లలు ఉంటాయి కదా, దాన్ని ఒక బట్టలో తీసుకొని ఇలా జల్లిస్తూ ఉంటే మెత్తడి పొడి రాలుతుంది, దాన్ని వస్త్రఘాళితం అంటారు. ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్ల ఒక పావు స్పూన్ చాలు, పావు స్పూను దాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. తేనె మంచి తేనె, ఓకే, బయట దొరికే కమర్షియల్ తేనె కాదు. మీకు తెలిస్తే, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తేనె పట్టు నుంచి పట్టినటువంటిది ఏదైనా సరే మంచి తేనెతో కలిపి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు కానీ తీసుకోగలిగితే అసలు ఎటువంటి వ్యాధి మీ దగ్గరికి రాదు. అలాగే ఏజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉండడాలు, లేకపోతే నీరసంగా ఉండడాలు, నిద్ర పట్టకపోవడాలు, తలనొప్పి ఉండడాలు, స్కిన్ అంతా డ్రై కావడాలు, ఇటువంటి సమస్యలు ఏవీ లేకుండా జీర్ణం కాకపోవడాలు, గ్యాస్ ఫార్మేషన్ రావడాలు, మూత్రబంధం రావడాలు, మూత్ర కుచ్చాలంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం రావడాలు, మతి మరుపు రావడాలు, ఇటువంటి అన్నీ కూడా ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని చేర్చుకోండి మిత్రులారా. పెద్దవాళ్ళు, వాళ్ళ అనుభవాలు, అనుభవాలే మనకు ఆస్తి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.